सीडब्ल्यूसी सवेश राष्ट्र जरगबोनाई प्रधानंगा 15 तारीख ना ईवनिंग मोदी पड़ते 18 तारीख सायंत्र वरकू दादापू 4 रोजल 15 16 17 18 तारीख मल्लिकार्जुन खर्गे गारु श्रीमती सोनिया गांधी गारु मोदी पड़ते राहुल गांधी प्रियांका गांधी विविध राष्ट्र कांग्रेस मुख्यमंत्री सीडब्ल्यूसी सभ्यु अन्नी राष्ट्र पीसीसी अध्यक्ष सीएलपी नायक अत्यंत कीलकमैन नायकुलंदरू राष्ट्रानिकि राबोतुन्नारु 16 17 तेदीलो ताज कृष्णा सीडब्ल्यूसी समावेशालु जरगबोतुन्नायि 17 रोज सायंत्रं तुक्कुगुडालो भारी बहिरंग सभा विजय भेरी मोगिंचबोतुन्नाम आ विजय भेरी की संबंधी अन्नी रकालुगा रक्षण बाध्यतलनु प्रभुत्वं तीसुकोवाली चिन्न चिन्न कारणालु चूपिंचि रक्षण कल्पिंचडं वैफल्यालु जरिगिन सभ निर्वहणलो ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజలకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రమైన సమస్యను తెచ్చిపెడుతుంది ప్రజల యొక్క పరిస్థితులను హైదరాబాద్ లో వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మేము హైదరాబాద్ నగరంలో నిర్వహించాల అనుకున్నా మేము పరేడ్ గ్రౌండ్ లో ముందే అధికారులకు లేఖ ఇచ్చి పరేడ్ గ్రౌండ్ మా సమావేశానికి అడిగితే బీజేపీ అమిత్ షా కుట్ర చేసి परेड ग्राउंड अड्डू वाल वरंगल सवेशा वरंगल रद्दू परेड ग्राउंड को मार्चि परेड ग्राउंड कांग्रेस पार्टी की इवक भारतीय जनता पार्टी कुट्रेसी अंके डीजीपी गार स्पष्ट चपना जातीय स्थाई नायक इकड़बोलंगा राष्ट्रम श्रीमती सोनिया गांधी गलंगा 3 रोज उबी अन्नी रकल బాధ్యతలు నిర్వహించి సంపూర్ణమైన రక్షణ కల్పించి సిడబ్ల్యూసి సమావేశాల గాని విజయపేరి బైరంగ సభకు అన్ని రకాలుగా రక్షణ కల్పించి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడవలసిందిగా డీజీపీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది డీజీపీ గారు వీటన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్పిన్రు వారు సదైన విధంగా వివరించాలని కేసీఆర్ కూడా నేను సూచన చేయదలుచుకున్నా రాజకీయ విజ్ఞత ఉండాలి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నిర్వహించుకునే సభలకు గాని సమావేశాలకు గాని ప్రభుత్వం వైపు నుంచి ఆటంకాలు జరగకుండా చూడాలి అలా కాకుండా టిఆర్ఎస్ రాజకీయ కోణంలో చూసి బీజేపీతో కుమ్ముకై బీజేపీ బిఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశాలను గాని విజయబేరి బైరంగ సభను అడ్డుకోవడానికి గాని ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తే ఇది సమంజసం కాదు ఇది రాజకీయ మర్యాద కూడా కాదు అని చెప్పి చంద్రశేఖరరావు గారికి సూచన చేయడం జరుగుతుంది డెఫినెట్ గా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారంటే సోనియమ్మను చూడడానికి ఆమె చెప్పేది వినడానికి లక్షలాది మంది తరలి రాబోతున్నారు అందుకే హైదరాబాద్ నగరంలో సమావేశాన్ని పెడితే తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతాయి ప్రజలకు అసౌకర్యం కలగొద్దు అన్న ఆలోచనతోని తుక్కుగూడలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దీనికి సంబంధించి మా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసి వేణుగోపాల్ గారు వచ్చి సమీక్ష చేసి రాష్ట్ర నాయకత్వానికి సూచన చేసేలిన్రు తప్పకుండా కనీ విని ఎరగని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత గొప్ప భారీ బహిరంగ సభ విజయబేరిని మోగించబోతున్నాము డెఫినెట్ గా ఉంటే వాటి అన్నిటి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఏ 16 తారీఖు నాడు కేసీఆర్ 17 తారీఖు నాడు అమిత్ షా గారు చేస్తున్న ప్రయత్నాలు చిల్లర రాజకీయాలు అందుకే రాజకీయ విజ్ఞత ప్రదర్శించమని చెప్పి కేసీఆర్ కు ఆయన గురుగారైన మోడీకి అమిషాకు నేను విజ్ఞప్తి చేస్తున్నా గురు శిష్యులు ఇద్దరు కలిసి 16 17 తారీఖు నాడు అటు మోడీ ప్రభుత్వం ఇటు కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ యొక్క సమావేశాలకు అడ్డంకులు కల్పించాలనే చిల్లర ప్రయత్నం చేస్తున్నారు దీని తెలంగాణ సమాజమంతా నిశితంగా గమనిస్తుంది దేశ రాజకీయాలను మల్పు తిప్పబోయే రాబోయే జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఇండియా కూటమికి సంబంధించిన అన్ని విషయాలు
హైదరాబాద్ సిడబ్ల్యూసి సమావేశంలో జరగబోతున్నాయి కాబట్టి ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ప్రాధాన్యతతో కూడుకున్న సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించాలన్న ఆలోచన చేయడమే చిల్లర ప్రయత్నము అదే విధంగా అమిత్ షా గారు కూడా వరంగల్ లో పెట్టుకోవాలనుకున్న సభను హైదరాబాద్ కు మార్చడం ద్వారా కిషన్ రెడ్డి గారు అమిత్ షా గారు ఏ రకమైన చిల్లర రాజకీయాలకు పాల్పడుతారో తెలంగాణ సమాజం గమనిస్తుంది చాలా మందితో చర్చలు జరుగుతున్నాయి ఫలప్రదమైన తర్వాత తప్పకుండా మీకే చెప్తా హత్యా నేరం కింద చంద్రశేఖర్ రావు గారి మీద కేసులు నమోదు చేయాలి సంబంధిత అధికారులు ఎవరైతే హోమ్ గార్డ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఈ రకమైన పరిస్థితులు కల్పించినో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తక్షణమే విచారణ అధికారిని నియమించి ఎవరెవరైతే ఇందులో భాగస్వాములో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని అదే విధంగా హోమ్ గార్డ్ కుటుంబానికి రవీందర్ కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అని అదే విధంగా కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలని రవీందర్ పిల్లలు ఇద్దరు ఉన్నారు కొడుకులు వాళ్ళ చదువులు మొత్తం వాళ్ళు చదువుకున్నంత కాలం ప్రభుత్వమే ప్రభుత్వ ఖర్చులతో ఉన్నత విద్య వరకు హోమ్ గార్డ్ రవీందర్ పిల్లలకు చదువు చెప్పించాలని తక్షణమే 5 నెలల నుంచి బకాయి పడ్డ హోమ్ గార్డ్ల జీతభత్యాలు అన్నిటినీ చెల్లించాలి అని చెప్పి డీజీపీ గారికి కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ రవీందర్ కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం అక్కడికి వెళ్తున్నాం మీడియా మిత్రులను కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు।